కరోనా మహమ్మారి పెరిగి విజృంభించి వ్యాప్తి బిభత్సంగా చెందుతున్న నేపథ్యంలో మౌలిక సదుపాయాలు కొరతగా ఉన్న కొన్ని దేశాల్లో ప్రధానంగా మన దేశం విషయాన్ని తీసుకుంటే గనక కొన్ని ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవమే. అంటే ఇప్పటికే మొన్న మధ్య చూస్తే పాకిస్తాన్ మనల్ని అడగడం జరిగింది. అంటే స్వయంగా పాకిస్తాన్ అధ్యక్షుడు వచ్చి అడిగాడంటే లేదు, కానీ ఒక క్రికెటర్తో అడిగించడం, షోయబ్ అక్తర్తో అడిగించినప్పుడు వాళ్ళు అడిగింది ఏంటంటే వెంటిలేటర్లు కావాలి మాకు అని. ఎందుకంటే ఇప్పుడు ఈ సమయంలో వెంటిలేటర్లు అనేవి చాలా ఇంపార్టెంట్. ఐసోలేషన్లో వెంటిలేటర్లు ఖచ్చితంగా వాడతారు. కరోనా పాజిటివ్ సోకిన వ్యక్తికి వెంటిలేటర్లు ఖచ్చితంగా అమర్చాలి. వెంటిలేటర్ల కొరత వల్ల రోజుకి కేసులు పెరుగుతుండే కొద్దీ వాళ్ళకి వెంటిలేటర్లు లేక పూర్తి వైద్య సదుపాయాలు అందక కూడా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో అందుకే పాకిస్తాన్ కూడా మనల్ని వెంటిలేటర్లు అడిగింది. అయితే ఇప్పుడు మనకి ఒక గుడ్ న్యూస్ ఏంటి, శుభార్త ఏంటి అంటే నాసా ప్రస్తుతం ఈ నాసా సంస్థ ఏదైతే ఉందో ఈ నాసా ఇంజనీర్లు తమ వంతు సాయం చేయడానికి రెడీ అయ్యారు. ఈ నేపథ్యంలోనే నాసా తన సాంకేతిక నైపుణ్యాన్ని పూర్తిగా కలబోసి కరోనా రోగుల కోసం నాసా ఇంజనీర్లు కేవలం 37 రోజుల్లోనే అత్యాధునిక వెంటిలేటర్ను రూపొందించారు. ఈ విషయం నిజంగా అందరికీ ఆనందపరిచే అంశమే. అయితే దాని వైటల్ అంటే వెంటిలేటర్ ఇంటర్నేషనల్ టెక్నాలజీ యాక్సిబుల్ లోకల్లీ అంటారన్నమాట. దాన్ని వైటల్ అంటే దానికి వైటల్ అని పేరు పెట్టారు. ఒకవేళ ఇది కనుక పూర్తిగా విజయవంతమైతే మనకి వెంటిలేటర్లు ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నాయి. ఆల్రెడీ 37 రోజుల పాటు టెస్ట్ కూడా పూర్తి చేశారు. అయితే న్యూయార్క్లోని మౌంట్ సినాయోలో ఉన్న ఐకాన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్లో నిర్వహించిన సాంకేతిక పరీక్షల్లో ఈ వెంటిలేటర్లు నెగ్గడంతో దాని వినియోగానికి ఇప్పుడు ఆల్రెడీ మార్గం సుగమమైందనే చెప్పాలి. సాధారణ వెంటిలేటర్లతో పోల్చితే ఇది అద్భుతంగా పనిచేస్తుంది అని కూడా చెప్పడం. ఇందులోని విడి పరికరాలన్నీ చాలా అత్యుత్తమ సాంకేతిక నిపుణుల చేత తయారు చేయించబడ్డాయి అని కూడా నాసా ఒక ప్రకటనలో వెల్లడించింది. అన్నీ పూర్తయినా కూడా ఆసుపత్రుల్లో ఈ వెంటిలేటర్ల వినియోగానికి డ్రగ్ అథారిటీ నుంచి గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తుంది ఇప్పుడు నాసా. డ్రగ్ అథారిటీ కనుక ఈ వెంటిలేటర్ని ఉపయోగించుకోవచ్చు అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తే కనుక ఇప్పుడు మనకు అందుబాటులోకి వచ్చేస్తే ఇది ఎంతో టైం పట్టదు, అందుబాటులోకి రావడానికి సిద్ధంగా ఉన్నాయి. ఆల్రెడీ 37 రోజుల పాటు పరీక్షలు కూడా పూర్తి చేశారు ఈ వెంటిలేటర్లకు సంబంధించి. ఒకవేళ డ్రగ్ అథారిటీ సంస్థ కనుక అనుమతిస్తే వెంటనే ఇమీడియట్గా ఆసుపత్రులకు అందజేయడానికి కూడా నాసా సంస్థ రెడీగా ఉంది. ముఖ్యంగా అమెరికాలోని చాలా హాస్పిటల్స్లో వెంటిలేటర్ల కొరత ఎక్కువగా ఉంది, అందుకే అక్కడ మరణ మృతంగా మారుమోగిపోతుంది. ఈ దేశంలో ఇప్పటికే కరోనాకు గురై దాదాపు అమెరికాలో 50,000కు పైగా మృత్యువాత పడ్డారు. రోజు రోజుకి కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. అందుకే ఈ నెల 21న అంటే కొద్ది 4 రోజుల క్రితం నాసా ఈ వెంటిలేటర్ని ప్రదర్శించింది కూడా, అందరికీ చూపించింది అన్ని దేశాలకు. ఇప్పుడు డ్రగ్ అథారిటీ గనక గ్రీన్ సిగ్నల్ ఇస్తే వెంటిలేటర్లు అందుబాటులోకి వస్తుంది. నిజంగా ఇంత తక్కువ రోజుల్లో, కేవలం 37 రోజుల్లో ఈ వెంటిలేటర్లు రూపొందించిన నాసా సంస్థకు నాసా ఇంజనీర్లకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.